తెలుగుదేశం పార్టీ భావి పార్టీ అధ్యక్షుడు లేదంటే భావి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్కి లోకేష్ కూడా రాజకీయంలో చతురతను ప్రదర్శిస్తున్నారు. ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అందులో భాగం తాజా ట్వీట్, ఏదైతే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనకు సంబంధించినటువంటి ఘర్షణ, జనసేనకు సంబంధించినటువంటి ప్రచార రథం మీద దాడి, దానికి సంబంధించి వాళ్ళిద్దరు విమర్శలు, ప్రతి విమర్శలు ఇదంతా నడిచింది. ఆ సందర్భంలో టాక్టికల్ గేమ్ ప్లే చేసింది లోకేష్. ఒక ట్వీట్, జన సైనికుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది. ఇది రెండు పార్టీలకి చెక్ పెట్టేటువంటి కాన్సెప్ట్. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఎట్లయితే తెలుగుదేశం పార్టీ, వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ ఒకటని ప్రచారం చేస్తుందో, అట్లాగే అదే వైసీపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే అని ప్రచారం చేయడానికి అనుగుణంగా, ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి అంశం మీద, జనసేన వైసీపీ ఘర్షణ మీద తెలుగుదేశం స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇంకొక వ్యవహారంలోకి, అందులో అధికారంలో ఉన్నటువంటి ఈవెన్ నిజంగా కనుక ఆ కమిట్మెంట్ ఉంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇదిగో చూసారా అని చెప్పి, మేము ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం తన పని అని చేస్తుంది, రాజధర్మం మర్చిపోలేదు, రాజకీయాలకు పోలేదు అని చెప్పచ్చు. అలా కాకుండా టాక్టికల్గా దీన్ని ఖండిస్తున్నామని చెప్పడం ద్వారా అది ఒక రాజకీయంగానే వాడేటువంటి ప్రయత్నం చేశారు. తద్వారా జనసేన నేను ఒంటరిగానే పోటీ చేస్తున్నాను, టీడీపీ ఎవరు, వైసీపీ ఎవరు అంటున్నా సరే వీళ్ళిద్దరి మధ్యన ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందని జనంలోకి తీసుకెళ్ళడం. రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం. లేదు, మూడో వైపు ఏముంటుంది, కాపు సామాజిక వర్గం లేదా జనసేన అభిమానులు కానీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం, ఇది మూడంచెల వ్యూహం. వాస్తవంగా ఇట్లాంటి చంద్రబాబు వేసేవాళ్ళు అలాంటి రాజకీయ ఎత్తుగడల్ని లోకేష్ కూడా ప్రారంభించారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ తాజా ట్వీట్. మరి పబ్లిక్కి అర్థమవుతుందా లేదా అన్నటువంటిది పబ్లిక్కే డిసైడ్ చేసుకోవాలి.